జీవితంలో ఎంతవరకు స్వీకరించాలో పొగట్టని అంతవరకే స్వీకరించు, తప్ప ఇంకొకలా స్వీకరించవద్దు. ఔషధం ఉందనుకోండి, ప్రతి పూట రెండు చెంచాల చప్పున తీసుకోండి, మూడు పూట్లా వేసుకోండి, మూడు రోజులు వేసుకోండి, దగ్గు తగ్గిపోతుంది అన్నారనుకోండి. పూటకి రెండు చెంచాల చప్పున మూడు రోజులు వేసుకుంటే ఆరు చెంచాలు కదా, మూడు రోజులకి 18 చెంచాలు కదా. మాయకపు డాక్టర్ గారు ఏదో 3 రోజులు వేసుకోమంటాడు, 18 చెంచాలు ఇప్పుడు తాగితే పోదా అని తాగేస్తే మత్తు వచ్చి స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఏ పూట పుచ్చుకోగలిగినంత ఆ పూటే పుచ్చుకోవాలి, అది శరీరానికి అంతే, అది లోపలికెళ్ళి సూక్ష్మక్రిమిని నివారణ చేస్తుందని ఆయన చెప్పగలడు వైద్యుడు. పొగట్ట కూడా అంతే, ఎంతవరకు నీకు జీర్ణమై నిన్ను మంచి వైపుకు తీసుకెళ్తుందో అంతవరకే తీసుకోవాలి, మిగిలింది ఈశ్వరార్పణం చెయ్యాలి. అందుకే పొగట్ట తీసుకునేటప్పుడు లక్షణం ఏమిటో తెలుసా, తనని పొగిడాడని తీసుకోకూడదు, ఆయనని సంతోషపెట్టగలిగాను చాలు, నా భర్త సంతోషించాడు చాలు, నా అధికారి సంతోషించాడు చాలు, నా ప్రభువు సంతోషించాడు చాలు, మా గురువుగారు సంతోషించారు చాలు, మా నాన్నగారు సంతోషించారు చాలు, ఆయన సంతోషించారు, అంతకన్నా ఏం కావాలి, అలాను ఆయన నన్ను పొగిడారు అన్నావా రొంపిలో కాలు పడిపోయినట్టు. అలా అనుకోకు, గురువుగారు నిన్ను పొగిడారంటే ఏమిటి దాని అర్థం, గురువుగారు సంతోషించారు, గురువుగారు నన్ను పొగిడారండి అని చెప్పకు, గురువుగారు సంతోషించారు, నా జీవితానికి అంతకన్నా ఏం కావాలండి, బతికున్న నాళ్ళు గురువుగారు సంతోషించేటట్టు నేను బ్రతకాలను, బాగుంటుంది జీవితం. అందుకే ఎంత జాగ్రత్తగా అన్నం తింటామో, పరిశుద్ధమైన అన్నాన్ని, ఎంత జాగ్రత్తగా మంచినీళ్లు తాగుతామో, ఎంత జాగ్రత్తగా ఔషధాన్ని సేవిస్తామో, అంత జాగ్రత్తగా జీవితంలో పొగట్టని స్వీకరించడం అలవాటు కావాలి. అది అలవాటు కాలేదనుకోండి, ఈయన పొగిడితే లొంగుతాడన్న విషయం కాని తెలిసిందా, నువ్వు ఎంత గొప్పవాడివైనా పడగొట్టడానికి నీ చుట్టూ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. పెద్దలు అటువంటి పని ఎప్పుడూ చెయ్యరు, కానీ చాలా లీకి స్వభావం కలిగిన వాళ్ళు పడగొడతారు. నిష్కారణంగా పొగిడేవాడు వచ్చి అదే పనిగా పొగుడుతున్నాడు అనుకోండి, వాడికి విష్ణు సహస్రనామం రాదు, విష్ణువులు పొగట్టడం రాదు వాడికి, వాడికి శివాస్తోత్తరం రాదు, వాడికి రామాయణంలో 4 శ్లోకాలు రావు, భాగవతంలో 2 పద్యాలు రావు, ఏమయ్యా పెద్దలు ఎవరినైనా స్తుతి చేసిన 2 పద్యాలు చెప్పు అంటే వాడికి రావు. అధికారిని స్తుతి చేస్తాడు, ప్రభువుని స్తుతి చేస్తాడు. ఎందుకు అంటే కేవలంగా పబ్బం గడుపుకోవడానికి. అటువంటి వాణ్ణి చూసి లోపల నవ్వుకుంటాడు, నాకు తెలుసురా అని ఎక్కడుంచాలో అక్కడ ఉంచుతాడు, ఎంత పుచ్చుకోవాలో అంత పుచ్చుకుంటాడు, ఏది పుచ్చుకోకూడదు అది పుచ్చుకోడు, లేకపోతే ప్రమాదం జీవితంలో, అదొక గొప్ప మత్తు వ్యసనం. దానివల్ల ఏమవుతుందో తెలుసా, అసలు నిజంగా కష్టపడే వాళ్ళు ఎవరో గుర్తించలేడు, ఆ వ్యసనానికి ఆ మత్తుకు అలవాటు పడిపోతే అది ప్రమాదం వస్తుంది. నిజంగా చెప్పాలంటేనండి, మహాభారతం ఒక గొప్ప సిబ్బంది నిర్వహణకి సంబంధించిన శాస్త్రం. అలాంటే మీకు అర్థమైందో లేదో, అది పర్సనల్ మేనేజ్మెంట్, అందులో అన్ని విషయాలు ఉంటాయి, వ్యక్తిలో ఉండే బలహీనతల్ని ఎలా అధిగమించాలో నేర్పుతుంది భారతం. శల్యుడు దుర్యోధనుడు ఎదురుగుండా వచ్చి నేనే ఇవన్నీ చేశానన్నాడు అన్నప్పుడు ఏం చేయాలి, ఈయనకేం పని, పాండవులు కదా నాకు దూతల్ని పంపింది, నేను పాండవుల దగ్గరికి కదా వెడుతున్నా, రేపొద్దున్న యుద్ధం వస్తే వీళ్లతో పాండవులు దెబ్బలాడతారు కదా, నేను పాండవుల పక్షాన కదా యుద్ధం చేస్తాను, మరి రేపొద్దున్న వీడు పెట్టిన అన్నం తిని వీడిని ఎలా చంపుతాను, ఎందుకు పెడుతున్నావు ఇవన్నీ అని అడగాలి కదా, భూకుటి చిట్లించాలి కదా. కానీ ఆయన చిట్లించలేదు సరికదా, నేనే ఇవన్నీ మీకు చేశాను, మీకు చెయ్యడం నా అదృష్టం అన్నట్టుగా 4 మాటలు అనేటప్పటికీ పరవశించిపోయాడు. అబ్బా ఏమి ప్రేమ నేనంటే ఇది కదా సత్కారం చేయడం అంటే అనుకున్నాడంతే. అనుకుని ఉత్తర క్షణంలో అన్నాడు, నీకేం కావాలి కోరుకో. ఎవరితో? దుర్యోధనుడితో. నువ్వు నా పక్కకు వచ్చేయంటే ఏం చేస్తాడు? అవతల మేనల్లుళ్ళు ఎంత అప్రతిష్ట, మేనల్లుళ్ళను వదిలేసి మేనమామగారికి ముందే వెళ్ళిపోతే గొడవ లేదు, మేనల్లుళ్ళకి
తాను సమర్థించడం కోసం, సహకారం చేయడం కోసం బయలుదేరి చలవబంది లేచాడని ఇంకోటి దగ్గరికి పోతాడా? ఎంత అసహ్యంగా ఉంటుంది వినడానికి. అది ఏమైనా ఆలోచించాడా అంటే, చేసిన సత్కారములకు పరవశించిపోయాడు, మత్తిక్కిపోయాడు. ఏం కావాలన్నాడు. దుర్యోధనుడు చాలా తెలివైన వాడు, తెలుసు. ఇది తెలియకపోతే చలవబందీలు ఎందుకు వేశాడు? అందుకని ఆయన అన్నాడు, సత్య సరస్వతి వగు ఔచిత్య విశారదము నీదు చిత్తము, నియమౌ తాక్ష్యంబు మెరయ నాకు అమాత్యుడవై పూని నడపు మత్ సైన్యంబున్. ఆయన అన్నాడు, సత్య సరస్వతి వగు అన్నాడు, ఆడిన మాట తప్పని వాడివి అన్న కీర్తిని పొందు. అంటే పాచిక వేస్తున్నాడు, ఆ తర్వాత మాట తప్పకు, ఏం కావాలన్నా కోరుకో అన్నావు, నేను అడుగుతుంటే సగలవాదు అదొద్దోయవు అనకు, నా వైపు రా అంటే కుదరదని అనద్దు, ఈ వైపుకి రా అంటుంటే నువ్వు మాట కట్టుపడాలి అని సత్య సరస్వతి వగు, ఆడిన మాట తప్పకు. ముందే నియమం పెడుతున్నాడు, అసలు ఆడిన మాట తప్పని వాడివి నువ్వు. ఇంకొంచెం పెరిగాడు, ఇంకొంచెం వక్షస్థలం పొంగింది, సంతోషపడిపోయాడు. నువ్వు ఔచిత్య విశారదము నీదు చిత్తము, నీ మనసుందే అబ్బా, ఔచిత్యాన్ని పట్టుకోవడం అంటే నీ తర్వాతే. ఔచిత్యం అంటే ఎప్పుడు ఏది చెయ్యాలో నీకు తెలుసు. ఎప్పుడు ఏది చెయ్యాలో తెలిసినవాడైతే ఇది చేస్తాడా? ఇలా పొగుడుతున్నాడు అంటే వెనక ఏదో కుట్ర ఉంది కదూ. అందుకని ఔచిత్య విశారదము నీదు చిత్తము, నియమౌదాత్యంబు మెరయ నాకు అమాత్యుడవై పూని నడపు మత్ సైన్యంబున్. నా పక్షానికి వచ్చేయి, నా దగ్గర ఉండు అంటే కొంచెం చిన్నతనంగా భావిస్తాడు. కానీ అదే కొంచెం మాట మార్చి ఆయన సంతోషించేటట్టుగా మాట్లాడారనుకోండి మీరు, ఆయన ఆనందపడిపోతాడు. అందుకని అన్నాడు, నువ్వు చాలా గొప్ప ధైర్యము కలిగినటువంటి వాడివి, నియమశీలుడు. అటువంటి నువ్వు నా పక్షంలో ఉండి నాకు మంత్రివై నా సైన్యాన్నంతటినీ నువ్వు నడిపించు. ఇప్పుడు ఏదో పెద్ద కర్తవ్యం ఆయన మీద పెట్టినట్టు, చాలా పెద్ద పదవి ఇచ్చేస్తున్నట్టు, ఆయనను గుర్తించినట్టు, ఆయన లేకపోతే నేను ఏమైపోతానని దుర్యోధనుడు స్వయంగా వచ్చినట్టు అనిపిస్తుందా? అనిపించదా శల్యుడికి? ఈ బలహీనత ఉన్నవాడికి ఇంకా పొంగొచ్చేస్తుందా, పొంగొచ్చేదా అని తలప పాండవులను ధాత్తరాస్త్రులు నీకు ఒక్క రూప భక్తి యుక్తి జాల నీవు నన్ను మననీయుండుగాన అనుగ్రహించి తగ పరిగ్రహింపు. పాండవులకి కౌరవులకి నీ దృష్టిలో భేదం ఉండవలసినటువంటి అవసరం ఏముంది? నకుల సహదేవులకు నువ్వు మేనమామ, కాబట్టి ధర్మరాజుకి భీముడికి అర్జునుడికి కూడా నువ్వు మేనమామేగా. అలా మేనమామైనప్పుడు మాకు నువ్వు మేనమామేగా, మేమందరం అన్నదమ్ములమేగా. మేమందరం నీ మీద మేనమామ అన్న భావన పొందాం తప్ప ఎప్పుడూ కూడా నకుల సహదేవుల మేనమామ అని మేము అనుకోలేదు. మామయ్యా అనుకుంటాం, మాకు అంత ప్రేమ నువ్వంటే, అంత ప్రేమ నీ ఎందు మేము పెట్టుకున్నప్పుడు అందుకు కదూ ఈ చలవబంది లేయించాను, మా మామయ్య వస్తున్నాడని లేయించాడా ధర్మరాజు? ఎత్తి పొడుపు, నన్ను మాననీయుండుగాక ననుగ్రహించి నేను మన్నింపదగినవాడిగా, అంటే నేను అడిగింది ఇతనికి ఇవ్వవచ్చు, నా మేనల్లుడు కాడు కాబట్టి నీకు ఇవ్వలేను అని అనవలసిన అవసరం నీకేముంది? నిన్ను మేము మేనమామనుకుంటున్నప్పుడు నేను నీకు మేనల్లుడు కావని నువ్వు ఎందుకు అనుకోవాలి? నువ్వు అనుకోవచ్చు. వీళ్ళు అలా అనుకున్నప్పుడు ఆయన అలా అనుకోవద్దండి. చిన్నవాళ్ళు అనుకుంటుంటే పెద్దవాళ్ళు అనుకోకపోతే ఎలా ఎలా బంధిస్తున్నాడో చూడండి, అది మాట చాకచక్యం అని అది కూడా ఎంతో పొగుడుతూ ఆ పొగట్టకి పడిపోతాడు. కాబట్టి నీవు నన్ను మాననీయుండుగా అనుగ్రహించి తగ పరిగ్రహింపు, నన్ను మన్నింపదగిన వాడిగా నేను అడిగిన కోరిక తీర్చచ్చు అన్న భావనతో నన్ను స్వీకరించవయా మెనమామ శల్యుడా అని అడిగాడు. అడిగితే శల్యుడు వెంటనే దుర్యోధనుణ్ణి చూసి ఒక మాట అన్నాడు, అనవుడు శల్యుడియ్యకొని అట్టిది కాదే విభేద వృత్తి నా మనమున లేదు, పాండవ సమాజము మీరును ఒక్క రూప కావున ఇది లెస్సమాట, తగవులం తలపోయగా మున్ను ప్రీతి కాంచిన నిన్ను నిమ్మి కూడుటయు చేయుట ఇట్టుల ఎలభంగుల. పరమ సంతోషపడిపోయాడు కదా ఈ పొగట్టలకి,
వెంటనే జోక్యం చేసుకుని శల్యుడు అన్నాడు, అసలు మీకు పాండవులకి తేడా ఉందని ఎవరు చెప్పారు? మీకు మేనమామనే, వాళ్ళకి మేనమామనే, ఏమిటి తేడా వాళ్ళకి మీకు? ఏమీ లే. అసలు ఇంకొకటి చెప్పనా, ముందొచ్చి నా దగ్గర నన్ను చూసిన వాడెవరు? నువ్వే. ధర్మరాజు వచ్చాడా? దూతల్ని పంపించాడు. నువ్వు ముందొచ్చి నన్ను కలిశావు, నన్ను చూశావు. ఇంత ప్రేమ ఉన్నవాడివి, నీ మాట ఎందుకు కాదంటానయ్యా? నిన్ను కాదంటానా? ఒక్కనాటికనడం. కాబట్టి నీకేం కావాలో కోరుకో, తప్పకుండా ఇచ్చేస్తాను. ముందు ప్రీతి కాంచిన నిన్ను నిమ్మి కూడుటయు చేయుదు ఇట్టుల ఎల్లభంగులం. నీకు ఏది కావాలన్నా ఇస్తాను. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, మీరు మా పక్షాన వచ్చి యుద్ధం చెయ్యాలి, మా పక్షాన సైన్యాలన్నింటినీ కూడా నడపాలి, మీరు నా దగ్గర మంత్రిగా నిర్వహించాలి. మంత్రి అంటే ప్రభువుకి సలహా చెప్తూ ఉంటాడు, అది ఒక గొప్ప పదవి కదా మరి. అందుకని మీరు ఈ పదవిలోకి రావాలి, మంత్రాంగం నిరపాలి. ప్రభువుకి అత్యంత సన్నిహితంగా ఉంటాడు మంత్రి, కాబట్టి మీరు నా పక్షాన్ని వహించండి అన్నాడు. అనగానే ఒక్క క్షణం ఆలోచించకుండా తప్పకుండా నీ పక్షానికి వస్తాడు. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, మీరు ఆడిన మాట తప్పరు, తప్పకుండా నా పక్షంలోకి వస్తారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకన్నా నాకేం కావాలి? ఇంతకన్నా నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏమీ లేదు అన్నాడు. అనగానే శల్యుడు అక్కడతో ఊరుకోలేదు, దాన కొరంత లేదు అభిమతం విధి కాకయు కలిగినేని ఎంబూని ఎమర్తు అన్నకు కురుపుంగవుడెంతయు పొంగి నీవు సమ్మానము చేసి నాకిటు లమాచ్యుడవైన పదంబు కంటే మేలై నుతికెక్కు కోర్కే ఎటు లారసి చూచిన నుండు కలుగునే. శల్యుడన్నాడు, ఏమిటా ఒక్క కోరిక అడుగుతావు? ఇంకా ఏమైనా కోరికలుంటే అడుగు, ఆ కోరికలన్నీ కూడా నీకు తప్పకుండా నేను తీరుస్తాను. దాన కొరంత లేదు నీ వైపు నేను వచ్చి యుద్ధం చేయడం అనేటటువంటి మాటలో కించిత్ కూడా సందేహం లేదు, తప్పకుండా చేస్తాను. అభిమతం విధి కాకయు కలిగినేని ఎంబూని అనర్తులన్నకు నీకు ఇంకా ఏమైనా కోరికలున్నాయా? నేనేమైనా చేసి పెట్టాలా? నిర్భయంగా అడుగు, తీర్చేస్తాను అవన్నీ. కురుపుంగవుడెంతయు పొంగి, వెంటనే ఆ దుర్యోధనుడు చాలా పొంగిపోయి, నీవు సమ్మానము చేసి నాకిటు లమాచ్యుడవైన పదంబు కంటే మేలై నుతికిక్కు కోర్కి ఎటుల అరసి చూచిన నుండు కలుగుని. నువ్వు నా మీద ప్రేమతో తప్పకుండా నా కోరిక తీర్చి నా పక్షానికి వస్తాను, నా దగ్గర మంత్రిగా ఉంటాను, సైన్యాల్ని నడిపిస్తానని మాటిచ్చిన తర్వాత ఇంతకన్నా కోరిక నాకు ఉంటుందా? ఇది చాలు అన్నాడు. చాలా సంతోషం, తప్పకుండా నీ పక్షానికి వచ్చేస్తాను. వెడుతున్నది ఎక్కడికి వెడుతున్నాడు? పాండవుల దగ్గరికి బయలుదేరాడు. మధ్యలో దుర్యోధనుడు కనబడ్డాడు. దుర్యోధనుడికి మాటిచ్చేశాడు. మాటిచ్చేసిన తర్వాత, చను నీవు హస్తి నగరంబునకు, ఏనును పాండు భూపపుత్రుల ప్రీతింకని అట ఒత్తు అవశ్యంబును వారల చూడవలయు పోయేదని. నీకు మాటిచ్చాను కదా, ఒక్కసారి పాండవుల్ని చూసొస్తా, వాళ్ళ మీద నాకు ప్రేమ అంటే పొగట్టకి లొంగిపోయి మాటిచ్చేశాడు. నీ వైపే యుద్ధం చేస్తానన్నాడు, నీ పక్షానికి వచ్చేస్తానన్నాడు, నీ దగ్గర మంత్రిగా ఉంటానన్నాడు, నీ సైన్యాలు నడిపిస్తానన్నాడు, నీకు ఇంకా ఏమైనా కావాలా చేసేస్తానన్నాడు. పొగట్టకి లొంగి ఇన్ని అన్నాడు, కానీ గుండెల్లో ప్రేమ ఎవరి వైపు ఉంది? పాండవుల వైపు ఉంది. ఎందుకని ప్రేమమావ కదా, నకుల సహదేవులు అటున్నారు కదా, పాండవులు అటున్నారు కదా. అందుకని దుర్యోధనుడితో అన్నాడు, ఒక్కసారి ఉపప్లవ్యానికి వెడతాను, వెళ్ళి ఆ పాండవుల్ని చూసి వస్తాను, ఎక్కడ దాపరికం లేదు మళ్ళీ. అందుకే అన్నాడు, నువ్వు వెళ్ళు. ఏనును పాండు భూపపుత్రుల ప్రీతింగని అట వత్తు, వాళ్ళని ప్రేమగా ఒక్కసారి చూసి హస్తినాపురానికి వస్తాను, నువ్వు బయలుదేరు, నేను వెనకాతలే వస్తాను నీ దగ్గరికి. అంటే మరి ఇప్పుడు పూర్వం ఏమనుకున్నాడంటే ఉపప్లవ్యానికి వెళ్ళి ఉండిపోవాలి అసలు, కానీ మరి మాట ఇచ్చాడు కదా, ఇప్పుడు ఉపప్లవ్యానికి వెళ్ళి హస్తినాపురానికి వెళ్ళిపోవాలి. అసలు ఇందుకు వెళ్ళినట్టు ఇంకా ఉపప్లవ్యానికి వెళ్ళి ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి? మీ దగ్గరికే బయలుదేరానరా, దుర్యోధనుడు చలవ పంది లేచాడరా, మాటిచ్చేశానరా, అందుకు నట్టు వెళ్ళిపోతానరా అని చెప్పాలా? పోను అటువంటి వాడు ఇంక వెళ్ళడం ఎందుకు, వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుందిగా. అంటే అలా వెళ్ళిపోలేడు, ఎందుకంటే గుండెల్లో ప్రేమ ఉంది. అంటే మీరు బాగా ఆలోచించండి, మనసొక చోట మనువొక చోట అంటారు చూసారా, అలా చిక్కుకున్నాడు. ఎందుకు చిక్కుకున్నాడు? ఒక పెద్ద బలహీనత ఉంది, పొగట్టకి లొంగిపోతాడు. ఆ లొంగిపోవడం చివరికి శల్యుణ్ణి
ఏ పరిస్థితికి కిందకి జార్చేస్తోందో చూడండి అని, నువ్వు వెళ్ళు నేను వెనకాతల వస్తానన్నాడు. తప్పకుండా, అలాగే నేను హస్తినాపురానికి బయలుదేరుతున్నాను అంటూ దగ్గరికి వచ్చి మళ్ళీ దుర్యోధనుడు ఒక మాట చెప్పాడు. అట్లా కాక వేగమత ఓయి మరలి రండు, వరము మరువకుండవలయు, మిమ్ము చేరి నెగడువాడ కారుణ్యమున ఇట అరసి ఉండుడనియే కురువిభుండు. దుర్యోధనుడు అన్నాడు తప్పకుండా, అయ్యో వెళ్ళి రావడానికి అభ్యంతరం ఏముందండి, ఉపప్లావ్యానికి వెళ్ళి పాండవుల్ని చూసిరండి, కానీ నాకు ఇచ్చిన మాట మర్చిపోకండి సుమా, అక్కడే ఉండిపోకుండా తర్వాత హస్తినాపురానికి వచ్చేయండి, మీ సైన్యాన్ని అంతటినీ తీసుకుని మీరు నా వైపు ఉండి యుద్ధం చేయాలి సుమా, అంతేకాని పాండవుల దగ్గర ఉండిపోకండి, మీరు నన్ను మాననీయుణ్ణి చెయ్యాలి సుమా, అంటే తప్పకుండా వస్తానయ్యా, నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని దరహాసముతో మద్రేశ్వరుడు ఆలింగనము చేసి సంధ్యపడకి వరుగుమని అనుప అతడు కరిపురికింజనీయమది వికాసము పొందన్. పైగా దుర్యోధనుడి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని ఇంకా అనుమానం పెట్టుకుంటావిటయా, ఇక నేను నీ పక్షానికి వచ్చేసినట్టే, ఏదోసారి అలా వెళ్ళి మేనల్లుళ్ళని చూసి పలకరించి వచ్చేస్తా, కాబట్టి నువ్వు బయలుదేరి హస్తినాపురానికి అన్నాడు. అనగానే దుర్యోధనుడు సరేనని చెప్పి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఈయన ఉపప్లావ్యానికి వెళ్ళిపోయాడు. శల్యుడు వచ్చాడు మేనమామా అని ధర్మరాజు గారికి కబురు వెళ్ళింది. ధర్మరాజు గారు తక్కువడేం కాదు రాజనీతిలో, ఆయన ఆరితేరినవాడు, మేనమామ పొగట్టలకి లొంగుతాడని ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడంటే తానొక్కడు ఎదురొచ్చి రండి మామయ్య గారు అనలేదు. ఇప్పుడు ధర్మరాజు గారు ఏం తక్కువ తినలేదు, ఆయన ప్రజ్ఞ ఆయనది. ఆయన ఏం చేశాడంటే ద్రౌపదీదేవితో, తన తమ్ముళ్ళు భీమార్జున నకుల సహదేవులతో, సుభద్రతో, అభిమన్యుడితో, ఇంతమందితో, ఎందుకంటే మనవన్నీ కూడా తీసుకొచ్చాడు, ఇంతమంది కలిసి బయట నించున్నారు. శల్యుడు రథం దిగారు, మామయ్య గారు మీరు వచ్చారా, కన్నులు కాయసిపోతూ మేమందరం మీకోసం ఎదురు చూస్తున్నామన్నాడు. అయిపోయాడు, మళ్ళీ పొంగిపోయాడు. పొంగిపోయి వీళ్ళందరినీ గట్టిగా కౌగిలించుకున్నాడు, ఆనందపడిపోయాడు. అబ్బా ఏమి ప్రేమరా మీది అన్నాడు. లోపలికి వచ్చాడు. ధర్మరాజు గారు ఏం మాట్లాడలేదు, స్వాగతం పలికాడు. చాలు, ఇంతమంది బయట నుంచి ఉంటే పడైపోయినట్టే, ఎవడు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి, అంతేకాని పొగత్తలకి లొంగిపోతే ఏమైపోతుందండి జీవితం, ఎంత ప్రమాదం అది. శల్యుణ్ణి అడ్డు పెట్టి చూపిస్తున్నారు మనకి భారతంలో, ఇంత శల్యుడు ఏమైపోతున్నాడో చూడండి ఆఖరికి. అందుకే తెలుగులో సామెత అయిపోయాడు, శల్య సారథ్యం అని సామెత వచ్చేసింది. లోపలికి వెళ్ళి కూర్చున్నవాడు కూర్చోలేదు. మళ్ళీ వాళ్లతో ఒక మాట అన్నాడు, అసలు మీరు అరణ్యవాసం చేసి ఎంత కష్టపడ్డారు, ధర్మం కోసం కట్టుబడ్డారు, ఇంత అరణ్యవాసం చేసి ఇన్ని క్లేశాలు పొంది ప్రాణాలతో తిరిగొచ్చారంటే అది సామాన్యమైన విశేషమా, నాకు మీరు పడ్డ కష్టాలు తలుచుకుంటే మనసు కదిలిపోతుందన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ కష్టాలు తలుచుకుని బాధపడుతున్నాడు. అంటే నిజానికి ప్రేమ ఎక్కడుంది శల్యుడికి, పాండవుల దగ్గరుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.